నర్సాపూర్లోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని నర్సాపూర్ కోర్టుకు కేటాయించవద్దని బుధవారం అంబేద్కర్ చౌరస్తాలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు భారీ ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. వీరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలుపుతూ ధర్నాలో పాల్గొన్నారు. ధర్నా చేపట్టిన వారిని పోలీసులు బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులు గౌడ్ అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ ఐసీడీఎస్ కార్యాలయాన్ని కోర్టుకు కేటాయించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే మదన్ రెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని కోర్టుకు వేరే చోట బిల్డింగ్ ని కేటాయించాలని వారు కోరారు. లేకుంటే ఇంకా అనేక నిరసన కార్యక్రమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నరసమ్మ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేష్, నాయకులు సురేష్ నాయక్, శ్రీనివాస్ గుప్తా, శివ, అశోక్ గౌడ్, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, అంగన్వాడీ టీచర్లు ఆయాలు తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది టీచర్లు వాళ్ళు గ్రామీణ స్థాయిలో కష్టపడి పోరాటం చేసి సాధించుకున్న ఆఫీసును కలెక్టర్ గారు బేషరతుగా నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలని, ఎమ్మెల్యే క్వార్టర్ కోర్టుకు చాలా అనుకూలంగా ఉంటారు కనుక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును కోర్టుకు ఇవ్వాలని, మేము కూడా మేమందరం కూడా వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఫుల్ మద్దతు ఉంటుందని, ఒకవేళ ఈ రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే సోమవారం రోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం ఉంటుంది, దానికి కోర్టు ప్రాణాంగణం అని ప్రకటిస్తాం. మేమే ఖచ్చితంగా కలెక్టర్ గారు బేషరతుగా ఈ ఐసీడీఎస్ ఆఫీసును ఆఫీసుల్లో కొనసాగించాలని, 500 మంది ఆడపిల్లల మనోభావాలు కాపాడాలని, ఇక్కడ ఒక మహిళా కమిషన్ చైర్మన్ ఉండి ఎమ్మెల్యే ఉండి నిమ్మకు నేనెత్తినట్టు ఉండి వాళ్ళను హక్కులను కాలా రాచే విధంగా చేయడం చాలా దుర్మార్గమైన చర్యగా ఈ అంగన్వాడీ టీచర్లకు కాంగ్రెస్ పార్టీతో పాటు మేము కూడా కాంగ్రెస్ కుటుంబం అందరికీ అండగా ఉంటుందని వాళ్ళకి భరోసా ఇస్తూ ఖచ్చితంగా అది కొనసాగించే వరకు పోరాటం వారి ఎంబడి కొనసాగిస్తామని, ఖచ్చితంగా ఇలాంటి పోసు పోలీసులను పెట్టి లేకుంటే వాళ్ళని ఏదో దౌర్జన్యంగా తర్వాత మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్తే నాలుకే ఘోషిస్తాం. ఎవరన్నా అంగన్వాడీ టీచర్ల గురించి ఎవరన్నా ఏదైనా అవాకులు చవాకులు వెళ్తే వాళ్ళ హక్కుల గురించి మాట్లాడితే మీరు ఈ విధంగా మాట్లాడతారా? వాళ్ళ కోసం ఆఫీసు నుంచి ఉన్న పరంగా తర్వాత పక్క కొమ్మంటారంటే ఇది ఎక్కడి న్యాయమని పోరాటం చేస్తుంటే ఆడపిల్లలకు మద్దతు ఇవ్వాల్సింది పోయి సిగ్గు లేకుండా ఈ రోజు తర్వాత ఇక్కడ ఉన్న నాయకులు వ్యవహరిస్తారంటే సిగ్గుతో తలదించుకోవాలని చెప్పేసి వారికి కూడా హెచ్చరిస్తూ సోమవారం రోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నిర్ణయాన్ని వాపసు తీసుకోకపోతే వారు కూడా అనుభవజ్ఞులు కనుక ఈ ద్వారా మేము గుర్తు చేస్తున్నాం. మీరు మరోసారి పునరాలోచించుకొని ఆడబిడ్డల కోసానికి ఆలోచిస్తారని, ఆలోచించకపోతే మీ ఆఫీస్ ముట్టడిస్తారని తెలియజేస్తున్నాం.